అసానీ తుఫాను ప్రభావంతో విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్కి సంబంధించి వస్తున్నటువంటి ఫ్లైట్స్ని చాలా వరకు క్యాన్సిల్ చేశారు. అయితే ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటనేది మనతో చెప్పడానికి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, సిచ్యువేషన్ ఏంటి ప్రజలు? ఇప్పుడు ఈ అసానీ తుఫాను ప్రభావంగా మనకి విండ్ స్పీడ్ చాలా ఎక్కువ ఉంది. ఆ విండ్ స్పీడ్లో సేఫ్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఉండవని అందరి నమ్మకము. ఆ ఉద్దేశంతోనే మనం ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ చేశాము. సో యాక్చువల్గా ఈ మన తుఫాన్ ప్రభావం మనకి 9 తారీఖు స్టార్ట్ అయింది. 9 తారీఖు మధ్యాహ్నం దాకా మనకి ఫ్లైట్స్ అన్ని నార్మల్గా నడిచినాయి. సడన్గా మనకి విండ్ స్పీడ్ పెరిగింది. సో అప్పుడు దిగాల్సిన ఫ్లైట్స్ 3-4 డైవర్ట్ అయిపోయినాయి స్పీడ్ ఎక్కువ ఉండటం వలన. సబ్సిక్వెంట్గా మళ్ళీ కొంచెం విండ్ స్పీడ్ తగ్గింది. కొన్ని ఫ్లైట్ ల్యాండ్ అయినాయి, కొన్ని ఫ్లైట్లు మళ్ళీ ల్యాండ్ కాలేదు. సో కొన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశాము. ఆ రకంగా 9th మనకి చాలా ఫ్లైట్స్ ఎఫెక్ట్ అయినాయి. 14 ఫ్లైట్స్ ఆపరేట్ చేశాము, 11 ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి ఆ రోజు. అంటే 19 ఫ్లైట్లు అంటే 19 అరైవల్, 19 డిపార్చర్, అంటే 38 మూమెంట్స్ అన్నమాట. అలాగే బేస్డ్ ఆన్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ మై డిపార్ట్మెంటు నిన్న కూడా అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశాము. మేము అన్ని ఏరియాస్ మాట్లాడుకొని మన వెదర్ రిపోర్ట్ చూసుకొని సో కన్సల్ట్ చేసుకుని మొత్తము అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయాలని డిసైడ్ చేసుకొని క్యాన్సిల్ చేశాము. నిన్న ఇండిగో ఫ్లైట్స్ 23 డిపార్చర్, 44 మూమెంట్లు. తర్వాత ఎయిర్ ఏషియా 4 డిపార్చర్లు, 8 మూమెంట్లు. తర్వాత ఎయిర్ ఇండియా ఒక 4 మూమెంట్లు. తర్వాత స్పై జెట్వి ఒక 4 మూమెంట్లు. ఇవన్నీ క్యాన్సిల్ అయినాయి. నేను మొత్తం 31 మూమెంట్స్, 31 అరైవల్, 31 డిపార్చర్ క్యాన్సిల్ అయినవి. అలా కూడా ఇవాళ కూడాను. సో సిచ్యువేషన్ అదే ఉంది బేసికల్గా. సో మనము రెగ్యులర్ అప్డేట్స్ తీసుకున్నాము మై డిపార్ట్మెంట్ నుంచి. ఆ డిపార్ట్మెంట్ దీని ప్రకారము మనకి ఇవాళ కూడాను విండ్ స్పీడ్ ఎక్కువ ఉండొచ్చని చెప్పారు. బేసికల్గా దాన్ని పరిగణలోకి తీసుకొని మనము ఫ్లైట్స్ ఇవాళ కూడా క్యాన్సిల్ చేశాము. ఇవాళ యాక్చువల్గా మన 22 మూమెంట్స్ ఇండిగోవి, 22 అరైవల్, 22 డిపార్చర్, 44 మూమెంట్స్. తర్వాత ఎయిర్ ఏషియా ఒక 8, తర్వాత స్పై జెట్ ఒక 4 మూమెంట్స్, తర్వాత ఎయిర్ ఇండియా ఒక 4 మూమెంట్స్. ఈ మొత్తము 29 అరైవల్, 29 డిపార్చర్ ఇలా క్యాన్సిల్ చేశాము. రేపు ఫ్లైట్స్ గురించి మనము ఇంకా డెసిషన్ తీసుకోవాలి. ఈవినింగ్ దాకా చూసుకొని 8 PM దాకా చూసుకొని ఇదే కంటిన్యూ అవుతుందా, మనకి విండ్ తగ్గుతుందా, వర్షం ఉంటుందా లేదా చూసుకొని దాని ప్రకారం మళ్ళీ ఎయిర్లైన్స్తో కన్సల్ట్ చేసుకొని దాని ప్రకారం రేపు ఆపరేషన్ డిక్లేర్ చేస్తాము. ఇంత లాంగ్ ఎఫెక్ట్ ఉన్న సైక్లోన్ చూసారు సార్ ఇంతకుముందు ఎప్పుడన్నా? యాక్చువల్గా మనకి ముందు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసికల్గా ఫస్ట్ మనం అనుకుంది ఏంటంటే అండమాన్ దీవుల పైన లో ప్రెషర్ ఫామ్ అయినప్పుడు మనకి విశాఖపట్నం దాకా వచ్చి విశాఖపట్నం ఒక రోజు టచ్ చేసి మనం పూరి వెళ్తుంది అనుకున్నాము. కానీ ఇదేమైందంటే విశాఖపట్నం ఇప్పుడు రాకుండా కిందకి వెళ్ళింది, విజయవాడ అటుపక్క వెళ్ళి అక్కడి నుంచి ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడేంటి, కొంతకాలం ఏమో మనకి విశాఖపట్నం సౌత్లో ఉంటుంది ఎఫెక్టు, దాని మూలంగా విషయపడే ఉంది. కొన్నాళ్ళు మళ్ళీ నార్త్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు మనకి అలాగా తీరం వెంబడి వచ్చేసి మన మచిలీపట్నం నుంచి కాకినాడ విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం నుంచి మళ్ళీ పూరి వెళ్ళాలి. సో ఎంత దగ్గరగా వస్తుంది, ఎంత దూరంగా వస్తుంది, దానివల్ల మనకి ఎఫెక్ట్ ఏముంటుంది, ఎలా విండ్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. బేసికల్గా విండ్ ప్యాటర్న్ మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే విండ్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి 2 ఫ్లైట్లు ఉన్నాయి. ఏటీఆర్ ఉంది, పెద్ద విమానం ఉంది. ఏటీఆర్ అనేది చిన్న విమానం కాబట్టి అది విండ్కి బాగా ఎఫెక్ట్ అవుతుంది, కాబట్టి అది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ మొన్న ఏంటంటే మనకి పెద్దవి కూడా ఎఫెక్ట్ అయినాయి జనరల్గా. సో ఇప్పుడు మనము ప్రస్తుతం అనిపించట్లేదు, బేసికల్గా 20 నాట్స్ ఉన్నట్టుంది. బట్ మనకి బేసికల్గా ఈ 20 నాట్ విండ్ స్పీడ్తో మనం ఆపరేట్ చేయగలం లేదనేది ఎయిర్లైన్స్ డిసైడ్ చేసుకోవాలి. ఎనీహౌ మనకి ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారము, మెడ్ డిపార్ట్మెంట్ అప్డేట్ ప్రకారము ఈవినింగ్ 5 తర్వాత 20 నాట్స్ కంటే కిందకి వెళ్తుంది. ఆ రకంగా ఏంటంటే మనకి ఫ్లైట్స్ ఆపరేట్ చేయడానికి మనకి వీలు ఉంటుంది. కాబట్టి మనం అదే చెప్పాను, 8 గంటలకు నైటు ఒకసారి చూసుకొని మెట్రిక్ రిపోర్టు, దాని ప్రకారము ఎయిర్లైన్స్ మేము కలుసుకొని డిసైడ్ చేసి దాని ప్రకారము క్యాన్సిల్ చేయాలా రేపు, అక్కర్లేదా, ఆపరేట్ చేయొచ్చా, రిస్క్ తీసుకోవచ్చా, అది డిసైడ్ చేస్తాను. మన ఎయిర్పోర్ట్లో ఏదైనా సరే ల్యాండ్ అవ్వాలంటే సముద్రం పైనుంచి ఒక రౌండ్ తీసుకుని ఉంటుంది కదా పైనుంచి, అది అందువల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా విమానాలకి? ఏమీ కాదు. బేసికల్గా మన ఎయిర్పోర్ట్ అంటే యూనిడైరెక్షనల్ రన్వే. మనకి ఒక పక్క రెండు ఈ నరవా కొండ ఉంది, అందుకే రెండు పక్కల మనకి టేక్ ఆఫ్ అవ్వదు, రెండు పక్కల ల్యాండింగ్ అవ్వదు. ఇప్పుడు మన శంషాబాద్ అనుకోండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రెండు పక్కల నుంచి ల్యాండ్ అవచ్చు, రెండు పక్కల టేక్ ఆఫ్ అవ్వచ్చు. ఓకే, సో మనకేంటే ఇప్పుడు మనకి టేక్ ఆఫ్ మన ల్యాండింగ్ రెండు ఒక పక్కే, ఒక టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఇంకోటి ల్యాండ్ కాలేదు. మనకు అలా కాదు, మన శంషాబాద్లో ఒకటి ల్యాండ్ అవుతుంటుంది, ఇంకోటి టేక్ ఆఫ్ అవుతుంది ఒక డైరెక్షన్లో. కాబట్టి రన్వే ఆక్యుపెన్సీ తక్కువ ఉంటుంది,
మూమెంట్స్ ఎక్కువ ఉంటుంది. మనకేంటే ఒకే రన్వే ఉంది, అది కూడా ఒక పక్కనే ఆపరేట్ చేయాలి కాబట్టి మనకి ప్రతి గంటకి ఎంతకంటే ఎక్కువ మనం ఆపరేట్ చేయలేము. దాని రన్వే కెపాసిటీ తగ్గిపోతుంది అనమాట బేసికల్గా. అంతపించి ఈ సముద్రం నుంచి వస్తున్న ప్రభావం కాదు మనకి. ఇది క్యాన్సిల్ అయినటువంటి ఫ్లైట్స్ సంబంధించిన టికెట్స్ ఉంటాయి, వాటి పరిస్థితి సార్ ప్యాసింజర్స్? ఇది బేసికల్గా ఎయిర్పోర్ట్ ఆపరేటర్ నాకు సంబంధం లేదమ్మా. నేను ఎయిర్పోర్ట్ ఆపరేటర్ని, నాకు వాటి సంబంధం ఉండదు. బట్ ఎయిర్లైన్స్ వాళ్ళు బేసికల్గా ఎప్పుడైనా ఎయిర్లైన్స్ వాళ్ళ ప్రమేయంతో క్యాన్సిల్ అయితే ఫుల్ రీఫండ్ ఇస్తారు, తర్వాత రీషెడ్యూల్ చేస్తారు. అదే మన ఎయిర్క్రాఫ్ట్ రన్ అయ్యి ఫ్లైట్ రన్ అయ్యి మనం క్యాన్సిల్ చేసుకుంటే కట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు మన ప్యాసింజర్ నుంచి ఏమీ లేదు, వెదర్ మూలంగా ఎయిర్లైన్స్ క్యాన్సిల్ చేసింది కాబట్టి ఫుల్ రీఫండ్ వస్తుంది, రీషెడ్యూల్ కూడా చేసుకోవచ్చు వాళ్ళ ప్రకారం, నో ప్రాబ్లం. ప్రస్తుతం ఉన్నటువంటి విండ్ స్పీడ్ని బట్టి ఈరోజు వరకు అయితే క్యాన్సిల్ అయ్యే ఫ్లైట్స్ అనేవి ఈరోజు రాత్రికి మళ్ళీ ఒకసారి పరిస్థితిని పునఃసమీక్షించి దానికి అనుగుణంగా రేపు క్యాన్సిల్ చేయాలి వద్దనే విషయం పైన ఫ్లైట్స్కి సంబంధించి నిర్ణయం తీసుకుంటామని శ్రీనివాసరావు చెప్తున్నారు.